ఓం శ్రీ దుర్గాయై నమః. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఫ్రెండ్స్, సాయిబాబా అనుగ్రహం పొందాలంటే గురువారం రోజున ఈ 6 ఆహారాలు సమర్పించండి. తప్పకుండా మీకు సాయిబాబా అనుగ్రహం దొరుకుతుంది. సో అదేంటో మనం వీడియోలో తెలుసుకుందాం. కోరిన కోరికలు తీర్చి కష్టాల నుంచి గట్టెక్కించే ఇష్టదైవంగా సాయిబాబాను చాలామంది భక్తులు నమ్ముతారు. అందులో భాగంగానే సాక్షాత్తు సాయినాథుని క్షేత్రమైన శిరిడీకి పెద్ద సంఖ్యలో భక్తులు వెళ్ళి ఆయన దర్శించుకుంటూ ఉంటారు. ప్రధానంగా గురువారం పూట ఆయన దర్శిస్తే ఇంకా చాలా మంచిదని, అనుకున్న వెంటనే నెరవేరుతాయని భక్తులు విశ్వసిస్తారు. దీంతోపాటు గురువారం నాడు నేను చెప్పబోయే సూచనలు పాటిస్తే దాంతో సాయిబాబా అనుగ్రహం వెంటనే పొందవచ్చు. ఆ సూచనలు ఏంటో తెలుసుకుందాం. పాలకూర సాయిబాబాకు చాలా చాలా ఇష్టం. ఈ క్రమంలోనే గురువారం నాడు దాన్ని సాయిబాబాకు నైవేద్యంగా పెడితే అనుకున్నవి వెంటనే జరుగుతాయట, అలాగే భక్తుల సమస్యలు తీరుతాయట. ఇక హల్వా, సాయిబాబాకు ప్రియమైన వంటకాల్లో హల్వా కూడా ఒకటి. కొందరు భక్తులు బాబాకు హల్వాను నైవేద్యంగా పెడతారు, అయితే దీన్ని గురువారం నాడు సమర్పిస్తే ఇంకా మంచి ఫలితం ఉంటుందట. ఇక కిచడీ కూడా సాయిబాబాకు ఇష్టమైన వంటకమే. భక్తులు ప్రేమతో కిచడీని పెడితే బాబా ఖచ్చితంగా స్వీకరిస్తారట, దీంతో వారు అనుకున్నవి నెరవేరుతాయట. ఇక కొబ్బరికాయ, చాలామంది దేవుళ్ళలాగే బాబాకు కూడా కొబ్బరికాయ అన్నా ఇష్టమే. భక్తితో టెంకాయ కొడితే సాయి అనుగ్రహం తప్పక లభిస్తుంది. ఇక మిఠాయిలు, సాయిబాబాకు అనేక మంది భక్తులు వివిధ రకాల మిఠాయిలను సమర్పిస్తూ ఉంటారు, అయితే ఏ మిఠాయి నైవేద్యంగా పెట్టినా గురువారం నాడు దాన్ని పెడితే అందుకు తగ్గ ఫలితం ఉంటుందట. ఇక పూలు, పండ్లు, సువాసనలు వెదజల్లే పూలు, తీయని పండ్లు అన్నా బాబాకు ఇష్టమే. వాటిని సమర్పించిన భక్తుల కోరికలు నెరవేరుతాయట. సో ఫ్రెండ్స్, మరి ఈ 6 ఆహారాలను సాయిబాబాకు సమర్పిస్తే సాయిబాబా అనుగ్రహం తప్పకుండా మీరు పొందుతారని ఆధ్యాత్మిక నిపుణులు అంటున్నారు. సో ఫ్రెండ్స్, ప్రయత్నించండి, ఆ సాయిబాబా అనుగ్రహం పొందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.